హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మా హస్బెండ్ చేతి డిజర్ట్ ఒకటి చూపించబోతున్నాను. అది తనకి ఫేవరెట్ డిజర్ట్, తనకి చాలా ఇష్టం. సమ్మర్ వస్తే చాలు, మ్యాంగోతో ఆ డిజర్ట్ చేసుకొని తింటూ ఉంటారు. సో ఇవాళ అది మీకు షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో మా హస్బెండ్ అడిగి తెలిసేసుకుందాం. రండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు మామిడి పండుని తీసుకొని ఇలా పీల్ తీసేయాలి. ఇలా మొత్తం పీల్ చేసిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా లోపల ఉన్న టెంకని తీసేయాలి. ఇలా జాగ్రత్తగా టెంకెని తీసేయాలి. ఇలా రౌండ్గా తిప్పుతూ తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూశారు కదా, ఇలా రంధ్రాలేమీ లేకుండా జాగ్రత్తగా టెంకెని తీసేయాలి. ఇప్పుడు దీనిలోకి వెనీలా ఐస్ క్రీమ్ని మొత్తం ఫిల్ చేయాలి. మీకు ఒకవేళ వెనీలా నచ్చకపోతే ఏ ఐస్ క్రీమ్ అయినా ఏ ఫ్లేవర్ అయినా ఫిల్ చేసుకోవచ్చు. మ్యాంగోతో వెనీలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం గ్యాప్ లేకుండా ఫిల్ చేయాలి. ఇలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత దీన్ని ఫ్రీజర్లో 6 గంటల పాటు ఉంచాలి. 6 గంటల తర్వాత మ్యాంగోని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీని మీద సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. చూశారు కదా అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ సీజన్లో మ్యాంగోతో కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు, అలాగే మ్యాంగోని బాగా ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ మీకు నచ్చిన ఫ్లేవర్ని యాడ్ చేసుకోవచ్చు. చూశారు కదా అండి, ఈ మ్యాంగో డిజర్ట్ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.